హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను డిప్లొమా ఫైనల్ ఇయర్లో ఉన్న ఇండస్ట్రియల్ ట్రైనింగ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అది ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది అనే విషయాల గురించి మీకు ఇప్పుడు చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే గైస్, ఇప్పుడు ప్రతి డిప్లొమా ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఒక సెమిస్టర్ థియరీ ఎగ్జామ్స్కి అయిపోయినా ఇంకో సెమిస్టర్ లాస్ట్ సెమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అని చెప్పేసి వాళ్ళకి పెట్టారు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇంటర్న్షిప్ అన్ ఎనీ కంపెనీ. సో ఏదైనా ఒక కంపెనీకి వెళ్ళాలి, మీరు ఒక 6 మంత్స్ అక్కడ ఏదైనా అబ్జర్వ్ చేయాలి, లేదంటే ఒక ప్రాజెక్ట్ ఏమైనా ఉన్నట్లయితే దాని మీద వర్కౌట్ చేయాలి. దాని తర్వాత మీరు ఒక రిపోర్ట్ తయారు చేసుకొని తీసుకెళ్లి మీ కాలేజీలో ఇవ్వాలి. సో అది ఇండస్ట్రియల్ ట్రైనింగ్. ఓకే, బట్ ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అది ఇక్కడ. మీరు కానీ బీటెక్ చేయాలని కంపల్సరీ డిసైడ్ అయినట్లయితే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది పెద్దగా ఇంపార్టెన్స్ ఏమి ఉండదు. ఎందుకంటే ఎవరైనా సరే డిప్లొమాలో చదివి చేసిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కంటే బీటెక్లో చేసిన మీరు ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో, అది బీటెక్ ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ చేస్తారు కదా, ఆ ప్రాజెక్ట్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వేస్తారు. సో డిప్లొమాలో చదివిన చేసిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఆర్ ఇండక్షన్ ట్రైనింగ్ గురించి మీకు తక్కువగా క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు ఎక్కువగా దీని మీద వర్కౌట్ చేసి టైం వేస్ట్ చేసుకోకుండా సింపుల్గా ఎక్కడైనా అయిపోద్ది అని అంటే అది ఫినిష్ చేసేయండి. ఎప్పుడు మీరు బీటెక్ చదవాలి, ఖచ్చితంగా చదువుతారు అని డిసైడ్ అయినట్లయితే, లేదు నేను డిప్లొమాతో చదువు ఆపేసి తర్వాత బీటెక్ కరస్పాండెన్స్గా చేసుకుంటూ నేను బీటెక్ డిప్లొమా మీద గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ చేస్తాను అని అంటే మాత్రం ఖచ్చితంగా దీనికి కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వండి, మంచిగా చేయండి. బట్ ఇక్కడ మీరు చేయాల్సిన విషయం ఏంటంటే మీ బ్రాంచ్ ప్రకారం మీరు ఒక కంపెనీని కానీ లేదంటే ఒక ఏరియాని కానీ ఎంచుకొని మీరు అక్కడికి వెళ్ళి ఆ 6 మంత్స్ ఆర్ 4 మంత్స్ ఏ 5 మంత్స్ ఎన్ని మంత్స్ వాళ్ళు అయితే మీకు ట్రైనింగ్ ఇస్తారో దాని మీద వర్కౌట్ చేయండి. వర్కౌట్ చేసినప్పుడు దాని దగ్గర ఉన్న మీరు నేర్చుకున్న నాలెడ్జ్ని ఒక ఫార్మాట్ లాగా చేసి మీరు బుక్ లాగా ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఈ సెట్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే చాలా వరకు ఇన్స్టిట్యూట్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ మన హైదరాబాద్లో కానీ అదర్ డిస్ట్రిక్ట్స్ ఏరియాలో కానీ అదర్ స్టేట్లో కానీ వాళ్ళు కోచింగ్ ఇస్తున్నారు. ఏపీ తెలంగాణలో కొన్ని ఇన్స్టిట్యూట్స్ కోచింగ్ ఇస్తున్నారు. ఆ కోచింగ్ 6 మంత్స్ టైం ఇస్తారు. ఆ 6 మంత్స్లో వాళ్ళే మీకు ఏదో ఒక ప్రాజెక్ట్ ఇచ్చేస్తారు. ఓకే, మీ బ్రాంచ్కి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ ఇచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే సపోజ్ వాళ్ళ దగ్గర 8,000 ఫీజు అనుకోండి. సో 8,000 ఫీజులో మీకు 6 మంత్స్ మీకు రోజు క్లాసెస్ చెప్తాము, మీ ప్రాజెక్ట్ కూడా మేమే మీకు ప్రిపేర్ చేసి ఇస్తాము. దాని గురించి మీరు తెలుసుకొని మీరు అక్కడ కాలేజీలో సబ్మిట్ చేసి వైవ్ అటెండ్ అయితే అయిపోతుంది అని చెప్తారు. సో 6,000 ఫీజు, 2,000 దానికి, లేదంటే 8,000 దీనికి, ఒక 5,000 దానికి అనే అట్లా మనీ తీసుకుంటారు వాళ్ళు. లేదంటే వాళ్ళ దగ్గర 6 మంత్స్ మీరు లాంగ్ టర్మ్ కోచింగ్ లాగా తీసుకున్నట్లయితే ఆ కోచింగ్ ఫీజులోనే ఇంక్లూడ్ చేసేసి మీకు ప్రాజెక్ట్ కూడా ఇచ్చేస్తున్నారు. సో ఎందుకంటే మీరు బీటెక్ చేస్తారు కాబట్టి బీటెక్లో చేసిన ప్రాజెక్ట్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, డిప్లొమాలో చేసిన ప్రాజెక్ట్ తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు బీటెక్ చేయను అనుకుంటే మాత్రం డిప్లొమాలో వాటి మీద మంచి వర్కౌట్ చేయండి, మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీరు సబ్మిట్ చేయండి, అప్పుడు మీకు వర్కౌట్ అవుతుంది. రైట్, సో మీరు బ్రాంచ్ వైజ్ మీరు ఏం చేయాలంటే మీరు ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఇట్లాంటి వాళ్ళు అయితే మీరు చూజ్ చేసుకొని వెళ్ళే కంపెనీ అనేది చాలా నీట్గా చూజ్ చేసుకోండి. అక్కడ మీకు ఏదైనా గెయిన్ చేయగలుగుతారా లేదా అనే విషయం గురించి ముందే తెలుసుకొని వెళ్ళండి. ఒకవేళ మీ సీనియర్స్ కానీ ఆల్రెడీ వెళ్ళినట్లయితే వాళ్ళ ద్వారా వెళ్ళండి, సో మీకు ఈజీ అవుతుంది. ఒకవేళ మీకు సీనియర్స్ ఎవరు లేరు, మీరే అప్రోచ్ అవ్వాలనుకుంటే సింగిల్గా వెళ్ళకండి, ఒక గ్రూప్గా వెళ్ళండి. 4-5 మెంబర్స్ వెళ్ళి మీరు కాంటాక్ట్ అవి, సపోజ్ సివిల్ అనుకోండి, ఏదైనా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి అన్నట్టు, లైక్ ఎల్ఎన్టీ, జిఎంఆర్, ఇట్లా కొన్ని కంపెనీస్ ఉంటాయి, పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి. సో వాటికన్నా వెళ్ళండి, లేదంటే ఒక వెంచర్లో ఏదైతే జరుగుతుందో ఆ వెంచర్ విషయంలో అక్కడ దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ మీకు కావాల్సిన డీటెయిల్స్ గ్యాదర్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక బుక్ ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ మెకానిక్ అనేట ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీకి వెళ్ళడమో లేదంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి వెళ్ళడమో, వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు ముందే కాంటాక్ట్ అయ్యి అక్కడ జరిగే ప్రాసెస్ అన్నీ చూసి మీరు ఒక మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక బుక్ తయారు చేయండి. ఎలక్ట్రికల్ వాళ్ళు అయితే ఏదైనా పవర్ స్టేషన్ కానీ సబ్ స్టేషన్ కానీ వెళ్ళి అక్కడ అన్నీ తెలుసుకొని అక్కడ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఇవ్వండి. ఇంకా ఎలక్ట్రానిక్స్ వాళ్ళు అయితే చాలా కంపెనీలు ఉంటాయి, చిన్న చిన్న ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ కంపెనీస్. సో ఆ కంపెనీస్కి వెళ్ళి మీరు ఒక 4-5 వెళ్ళి ఒక ప్రాజెక్ట్ లాగా ఏదైనా చేసి లేదంటే వాళ్ళు చేస్తుంటే చూసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇవ్వండి. అండ్ కంప్యూటర్ సైన్స్ అయితే సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఇవన్నీ మీకు కుదరకపోతే ప్రైవేట్గా కూడా మీకు ఇన్స్టిట్యూట్స్లో చాలా వరకు ప్రాజెక్టులు చేసినవి ఉంటాయి, అవి తీసుకొచ్చి వాటిని బాగా థరోగా ప్రిపేర్ అయ్యి దాన్ని కాలేజ్ మీద సబ్మిట్ చేసి వైవాకి ప్రిపేర్ అవ్వండి. రైట్, సో బీటెక్ చేయాలనుకునే వాళ్ళు లీస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఒకవేళ బీటెక్ వద్దు, మేము డిప్లొమా మీద వర్కౌట్ చేస్తామంటే హై ప్రియారిటీ ఇవ్వండి. సో బీటెక్ చేసేవాళ్ళు ప్యారలల్గా కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఎంచుకున్నట్లయితే వాళ్ళు ప్రాజెక్ట్తో పాటు మీకు కోచింగ్ కూడా ఇస్తారు, అట్లాంటి వాటిలో జాయిన్ అవ్వడం బెటర్ అని నేను అంటాను. రైట్ గైస్, ఇప్పటివరకు మేము చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు సరిపోతుంది అనుకుంటున్నాను. సో మీ ప్లాన్స్ ప్రకారం మీరు ఎటు వెళ్ళాలనేది డిసైడ్ అవ్వకండి. ఓకే,
నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం, అప్పటివరకు బై బై గైస్.